సో ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చానండి. జనవరి 2022 నుంచి ప్రజెంట్ నవంబర్ వరకు అయితే ప్రజెంట్ మన దగ్గర మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయండి. సో మరి ఇది అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి. ఇందులో టోటల్ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది. అంతేకాకుండా 5000కు పైగా జనరల్ స్టడీస్ బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి. మరి ఈ వీడియో మీ యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న యాప్లో తీసుకోవచ్చండి. యాప్లో అయితే 1 ఇయర్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ వరకు అందులో అప్డేట్ చేస్తూనే ఉంటామండి. మంత్లీ మ్యాగజైన్స్ వస్తూనే ఉంటాయి 1 ఇయర్ వరకు. ఒకవేళ మాకు అలా అవసరం లేదు, ఇప్పటి వరకు అక్టోబర్ వరకే కావాలనుకుంటే 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ని షేర్ చేస్తే వితిన్ 1 అవర్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పీడిఎఫ్ తీసుకున్న వారికి సో ఏపీ హైకోర్టుకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, అంతేకాకుండా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏపీ మరియు తెలంగాణకు ఉపయోగపడే విధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అవన్నీ కూడా ఫుల్ సాల్వ్డ్ పేపర్స్ కూడా మీకు అందించడము జరుగుతుంది. మంచి ఆఫర్ ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఈరోజు మనం ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ స్టడీస్ మోడల్ పేపర్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, సర్పంచ్ పదవికి పోటీ చేయుటకు కనీస వయస్సు ఎంత? ఆన్సర్ 21 సంవత్సరాలు. నెక్స్ట్, ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు 2012 ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్, భారతదేశం ఒక, ఆన్సర్ అర్ధ సమాఖ్య. నెక్స్ట్, మహల్ వ్యవస్థ ఇక్కడ అమలులో ఉండేది? ఆన్సర్ పంజాబ్. నెక్స్ట్, భూభ్రమణ వేగం గంటకు, ఆన్సర్ 1610 కిలోమీటర్లు. నెక్స్ట్, ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం, ఆన్సర్ 1757. నెక్స్ట్, ప్రపంచ ఖండాలన్నింటిలో యూరప్ స్థానం, ఆన్సర్ 2వ చిన్నది. నెక్స్ట్, అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఆన్సర్ జూన్ 21. నెక్స్ట్, వర్సైల్స్ సంధి ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1919. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో జైనుల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ శ్రావణ బెలగోళ. ఏంటండి శ్రావణ బెలగోళ? నెక్స్ట్, బ్రిక్స్ బ్యాంక్ తొలి చైర్మన్, ఆన్సర్ కేవి కామత్. నెక్స్ట్, భారతీయులను స్వాతంత్రోద్యమం వైపు నడిపించినది ఏది? ఆన్సర్ ఆంగ్ల విద్య. నెక్స్ట్, ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తున్న నది, ఆన్సర్ నైలు నది. నెక్స్ట్, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఉష్ణమండల ఎడారి, ఆన్సర్ సహారా. నెక్స్ట్, శ్రమకు ప్రతిఫలం, ఆన్సర్ వేతనం. నెక్స్ట్, గోదావరి నది యొక్క ఉపనది, ఆన్సర్ మంజీరా. నెక్స్ట్, ఆంగ్లేయ విప్లవం ఏ సంవత్సరంలో సంభవించింది? ఆన్సర్ 1688. నెక్స్ట్, ఆధునిక రాజ్యం అనేది ఒక, ఆన్సర్ సంక్షేమ రాజ్యం. నెక్స్ట్, మొదటి జైన మత కౌన్సిల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ పాటలీపుత్రం. నెక్స్ట్, ఇంగ్లాండ్లో మొదటి చార్లెస్ను ఉరితీసిన సంవత్సరం, ఆన్సర్ 1649. నెక్స్ట్, ప్రజాస్వామ్యానికి చక్కటి నిర్వచనాన్ని ఇచ్చినది, ఆన్సర్ అబ్రహాం లింకన్. ఏంటండి అబ్రహాం లింకన్? నెక్స్ట్, వాయు వాయిద్యము, ఆన్సర్ ప్లూటో. నెక్స్ట్, ఉష్ణ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చినది, ఆన్సర్ ఆవిరి యంత్రము. నెక్స్ట్, కింది వాటిలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఖరగ్పూర్. నెక్స్ట్, వర్ధమానుడు ఎక్కడ జన్మించాడు? ఆన్సర్ కుంద గ్రామం. నెక్స్ట్,
భారతీయులకు ఉన్నతోద్యోగాలను ఇచ్చటకు నిరాకరించినది. సారీ, ఇక్కడ ఇచ్చుటకు నిరాకరించినది. ఆన్సర్ కారన్ వాలీస్. నెక్స్ట్, ఓడలు నీటిపై తేలియాడడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఉత్ప్లవన సూత్రం. నెక్స్ట్, దక్షిణ భారతదేశ నదులలో పెద్దది? ఆన్సర్ గోదావరి. నెక్స్ట్, థర్మామీటర్లో వాడు ద్రవం? ఆన్సర్ పాదరసం. నెక్స్ట్, హైదరాబాద్ ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? ఆన్సర్ 600. నెక్స్ట్, జైన తీర్థంకరులందరూ ఏ వంశానికి చెందినవారు? ఆన్సర్ క్షత్రియ. నెక్స్ట్, రైలు మార్గాలు మన దేశంలో ప్రవేశపెట్టబడిన సంవత్సరం? ఆన్సర్ 1853. నెక్స్ట్, జైనుల 22వ తీర్థంకరుడు ఎవరు? ఆన్సర్ అరిష్టనేమి. నెక్స్ట్, ప్రస్తుతం రాజ్యాంగం ద్వారా పౌరులకు గల ప్రాథమిక హక్కులు? ఆన్సర్ 6. నెక్స్ట్, విద్యుత్ బల్బును కనుగొన్నది? ఆన్సర్ ఎడిసన్. నెక్స్ట్, జాతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడు? ఆన్సర్ ఆర్థిక శాఖ మంత్రి. నెక్స్ట్, గోవర్ధన్ చిత్రకారుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? ఆన్సర్ జహంగీర్. నెక్స్ట్, శూన్యంలో ధ్వనివేగం? ఆన్సర్ శూన్యం. నెక్స్ట్, నెహ్రూ ప్రభుత్వం జాతీయం చేసింది? ఆన్సర్ జీవిత బీమా సంస్థలను. నెక్స్ట్, ఈ ద్రవం ఉత్తమ ఉష్ణవాహకం? ఆన్సర్ పాదరసం. నెక్స్ట్, ప్రపంచంలో ఎక్కువ అభివృద్ధి చెందిన ఖండం? ఆన్సర్ ఉత్తర అమెరికా. నెక్స్ట్, డాన్యూబ్ నది ఈ దేశం నుండి ప్రవహించదు? ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్, రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు యథార్థ పాలకుడు అయ్యేవారు? ఆన్సర్ గవర్నర్. నెక్స్ట్, భారత రిజర్వ్ బ్యాంక్ స్థాపించబడినటువంటి సంవత్సరం? ఆన్సర్ 1935. నెక్స్ట్, హైడ్రాలిక్ యంత్రాలు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి? ఆన్సర్ పాస్కల్. నెక్స్ట్, ఈ రాష్ట్రంలో ముందుగా క్రైస్తవ మిషనరీలు క్రొత్త పాఠశాలను స్థాపించారు? ఆన్సర్ మద్రాస్. నెక్స్ట్, అజీవక శాఖకు నాయకుడు ఎవరు? ఆన్సర్ గోసాల మస్కరిపుత్ర. నెక్స్ట్, భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు? ఆన్సర్ హిమసాగర్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్, ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఇంగ్లాండ్ యాత్రికుడు? ఆన్సర్ ఫ్రాన్సిస్ డ్రేక్. నెక్స్ట్, ద్వీపకల్ప నదులలో పెద్దది? ఆన్సర్ గోదావరి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.